ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో నైలు నదిని చూద్దాం. నైలు నదిపై షిప్ లో ప్రయాణిస్తూ కైరో నగరాన్ని కూడా చూద్దాం. ఈజిప్ట్ దేశ సుప్రీంకోర్టును, ఇక్కడి పెద్ద హాస్పిటల్ను, కైరోలో ఉన్న ఒక ప్రత్యేక చర్చ్ను, ఈ దేశ ప్రత్యేక సంగీతాన్ని, బెల్లీ డాన్స్ను మరియు ఇతర విశేషాలను చూద్దాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునిని, యెరూషలేమును ఎంతగానో ప్రేమిస్తున్నారని, మీరు ఈ వీడియోలు చూసే విధానాన్ని, మీకున్న ఆసక్తిని బట్టి తెలుస్తుంది. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వ్రాయబడినట్లుగా, యెరూషలేమును దేవునిని ప్రేమించే మనమందరము తప్పక వర్ధిల్లుదుముగాక. ఆమెన్. అయితే మీరు మన ఛానల్లో ఉన్న కొన్ని వీడియోలను మాత్రమే చూశారు, అంటే యేసుప్రభువు సిలువ మార్గము, గార్డెన్ టూమ్, మారా, ఇలా కొన్ని వీడియోలను మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. మన ఛానల్లో మరెన్నో వీడియోలు ఉన్నాయి. అందులో మొదటి వీడియో యెరూషలేము వెళ్ళొద్దాం అనే వీడియో. కానా అనే వీడియోలో యేసుప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చిన ప్రాంతంలో కట్టబడిన చర్చ్ను, అలాగే గలలయ సముద్రం అనే వీడియోలో గలలయ సముద్రం గురించి, కపెర్నహూము సమాజ మందిరం అనే వీడియోలో ఆ కపెర్నహూము సమాజ మందిరాన్ని, ధన్యతల కొండ, ఒలీవల తోట అనే వీడియోలో అనగా గెత్సెమనే తోటలో యేసుప్రభువుని ఆ రాత్రి ఇస్కరేతియూద పట్టించిన విధానాన్ని, ఆయనను కైఫా ఇంటిలో బంధించిన చోటును, పేతురు 3 సార్లు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని అబద్ధమాడిన ఆ వీడియో విశేషాలను, యేసుప్రభువు ఆఖరి రాత్రి భోజనం చేసిన మేడగదిని, మేడగది అనే వీడియోలో, బెత్లహేము అనే వీడియోలో యేసుప్రభువు చిన్నతనంలో యేసుప్రభువు జన్మించిన ఆ ప్రాంతాన్ని, అక్కడ కట్టబడిన దేవాలయాన్ని, అలాగే లాజరు సమాధి అనే వీడియోలో 4 రోజుల తర్వాత, చనిపోయిన 4 రోజుల తర్వాత లాజర్ను లేపిన ఆ సమాధి ఇంకా ఉంది, ఆ సమాధి వీడియోలను, అలాగే ఎర్ర సముద్రం అనే వీడియోలో ఎర్ర సముద్రం గురించి, ఈజిప్ట్ హోటల్స్ అనే వీడియోలో ఈ హోటల్ విశేషాలను, ఈ వీడియోలో మండుతున్న పొద అనే వీడియోలో మోషేతో దేవుడు మాట్లాడిన ఆ ప్రాంతాన్ని, మారా ఏలీము అనే వీడియోలో అప్పటి మారా అనే ప్రాంతం గురించి, అలాగే నజరేతు అనే వీడియోలో యేసుప్రభు చిన్నతనంలో గడిపిన చోటును, అలాగే అక్కడ యేసుప్రభు కూడా వడ్రింగ్ పని చేసిన ఆ వర్క్షాప్ను, ఈజిప్ట్ పిరమిడ్స్ అనే వీడియోలో ఈజిప్ట్ పిరమిడ్ గురించి, ఇలా ఇన్ని వీడియోలు మన వీడియోలో ఉన్నాయి. దయచేసి వాటిని గమనించండి, వాటిని కూడా చూడని వారు చూడండి. ఇప్పుడు మనం ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలో ఉన్నాం. ఇక్కడ సెంటు అత్తరు అమ్మే ఒక షాప్కి వచ్చాం. ఇక్కడ 2 రకాల సెంట్లను అమ్ముతూ ఉన్నారు. ఒంటికి రాసుకునేవి ఒక రకమైతే, జలుబు, దగ్గు, కడుపు నొప్పి లాంటి చిన్న చిన్న జబ్బులకు మందులుగా వాడేవి కూడా వీరు తయారు చేస్తారని ఇక్కడ ఉన్న ఆ గైడ్ మాకు తెలియజేశారు. నా పేరు అబ్రహాము, నేను ఇక్కడ లోకల్ గైడ్ని. ఒరిజినల్గా నో ఆల్కహాల్, నో కెమికల్, ఎటువంటి ఆల్కహాల్ కానీ కెమికల్ కానీ కల్పనెంట్ పరిమళ ద్రవ్యాలు. వి గెట్ ఇట్ ఫ్రమ్ ఫ్లవర్, వి స్క్వీజ్ ద ఫ్లవర్ అండ్ గెట్ ఇట్ ద ఎసెన్స్ డ్రాప్ బై డ్రాప్. పువ్వుల నుంచి తీసిన రసాన్ని బట్టి తయారు చేసినాం.
ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నాం. ఇదిగో నైలు నది కనిపిస్తూ ఉంది. ఈ నైలు నది సిటీకి మధ్యగా ప్రవహిస్తూ ఉంది. దీనిపై చాలా వంతెనలు కట్టారు. ఈ నదిలో చిన్న చిన్న షిప్లు, బోట్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ దేశ ప్రముఖుడి విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రోడ్డు మధ్యలో ఉన్న ఒక స్తూపాన్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం చూస్తూ ఉన్నాం. నైల్ నది ప్రక్కనే ఒక గుర్రపు బండిని చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న గోడ మీద కొందరు కూర్చుని ఉన్నారు. బహుశా వారు ఈ నైల్ నదిని చూస్తూ ఇక్కడి చల్లని గాలికి కూర్చుని ఇక్కడ కూర్చుని ఉన్నారు. మోషే కాలంలో ఈ నదిలో ఉన్న నీటినే దేవుడు రక్తంగా మార్చేశాడు. ఈ నదిలోనే మోషే తల్లి జమ్ముపెట్టిలో, బాలుడిగా ఉన్న మోషేను జమ్ముపెట్టిలో పెట్టి ఈ నదిలోనే విడిచిపెట్టింది. నైలు అనేది గ్రీకు పదం నుండి వచ్చిన పదం. ఈ పదానికి అర్థం లోయ అని. ఇది ప్రపంచంలో అతిపెద్ద నది. ఈ నదికి సంవత్సరానికి ఒకసారి వరద వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ పంటలు బాగా పండుతాయి. ఈ నది నీటిని 40 మిలియన్ల మంది త్రాగుతూ ఉంటారు. నైల్ నది పొడవు 6,853 కిలోమీటర్లు. ఈ నదిలో మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా చాలా పెద్ద మొసళ్ళు. ఈ నది ఒడ్డున మొలిసే జమ్మి మొక్క గుజ్జు ద్వారా మొదటిసారిగా పేపర్ను తయారు చేశారు. ఈ కనిపించే భవనమే ఈ దేశపు సుప్రీంకోర్టు. వీళ్ళు చూడండి, బైక్పై 4 వెళ్తూ ఉన్నారు. ఈ పెద్ద భవనం ఇక్కడున్న అతిపెద్ద హాస్పిటల్. ఇక్కడ ప్రత్యేకమైన చర్చ్ ఉంది. 1976 మార్చి 12వ తేదీన వీరి భాషలో ఉన్న బైబిల్ నైల్ నది నీటిలో నీటికి ఎదురు వచ్చి ఇక్కడ నిలిచిపోయిందట. అందుకే ఇక్కడ ఆ చర్చ్ను నిర్మించారు.
ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్తున్నాం. లోపల ఆ బైబిల్ను భద్రంగా ఉంచారు. ఇప్పుడు మనం ఆ బైబిల్ని చూస్తూ ఉన్నాం. వీరు వారి భాషలో పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మేము కూడా ఈ చర్చిలో మోకరించి దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. చర్చ్ లోపల భాగాన్ని చూస్తూ ఉన్నాం. ఈ చర్చ్ కొంచెం పాతదిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ చర్చ్ కట్టి ఇప్పటికి సుమారుగా 40 సంవత్సరాలు దాటిపోయింది కదా, అందుకే ఇది కొంచెం పాతదిగా ఉంది. యేసు ప్రభువు చిత్రాలను, బొమ్మలను ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడి వారు కొందరు మాతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తూ ఫోటోలు దిగారు. ఇక్కడి నుండి నైల్ నదిపై విహరించే ఒక చిన్న షిప్ వద్దకు మేము వచ్చాం. ఇప్పుడు ఇక్కడ సమయం సుమారుగా 7:30 కావచ్చు. ఈ షిప్లోనే ఇప్పుడు మనం భోజనం చేయబోతూ ఉన్నాం. ఈ షిప్ 3 అంతస్తులుగా ఉంది. ఈ షిప్లో మనం ఎక్కాక దీన్ని 1 గంట పాటు ఈ నైల్ నదిలో త్రిప్పుతారు. గంట తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడే మనల్ని దించేస్తారు. ఈ షిప్లోకి వెళ్ళాలంటే ముందుగానే టికెట్ తీసుకోవాలి. లోపల భోజనం అన్నీ ఆ షిప్ వారే ఏర్పాటు చేసి ఉంచుతారు. ఇప్పుడు మనం షిప్లో పైభాగానికి వెళ్తున్నాం. ఇది ఈ షిప్లో ఉన్న హాల్. ఇక్కడ డైనింగ్ టేబుల్ చిన్నవిగా ఉన్నాయి. వీరి ప్రత్యేక సంగీతాన్ని వింటూ ఇక్కడ ఒక ఆవిడ బెల్లి డాన్స్ చేస్తూ ఉంటే మేము చూస్తున్నాం.
మేము ఇక్కడి నుండి కైరో పట్టణాన్ని చూస్తూ ఉన్నాం. చల్లని గాలి వీస్తూ ఉంది. నైల్ నదిపై ప్రయాణిస్తూ కైరో నగరాన్ని చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక వ్యక్తి చిన్న చిన్న చీసాలలో లోపలి భాగంలో రంగురంగుల ఇసుకతో బొమ్మలు వేస్తూ లోపల మన పేర్లు వ్రాస్తూ ఉన్నాడు. అందుకు అతను $5 తీసుకుంటూ ఉన్నాడు. మేము కూడా మా పేర్లు చీసాల లోపలి భాగం వ్రాయించుకొని తీసుకున్నాం. మేము వెళ్తూ ఉంటే మా ప్రక్కనే కొన్ని బోట్లు, చిన్న స్టీమర్లు, చిన్న చిన్న ఇలాంటి షిప్లు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ సంగీతాన్ని వింటూ మేము కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్న వారంతా మన తెలుగువారే. మేమంతా కలిసి ఈ హోలీల్యాండ్ టూర్కి వచ్చాం. ఇంతలో భోజనం సిద్ధమైంది. ఇక్కడ మా భోజనాన్ని ముగించాం. యేసు ప్రభువు బాల్యంలో ఈజిప్ట్ దేశంలో 2 సంవత్సరాలు ఉన్నట్లుగా బైబిల్ అందు వ్రాయబడి ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక చర్చిని ఇప్పుడు నిర్మించారు. ఆ ప్రాంతంలో ఉన్న చర్చిను, అలాగే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. మ్యూజియంలో మమ్మీలు కూడా ఉంటాయి. ఆ మమ్మీలను, పురాతన వస్తువులను సంబంధించిన ఆ మ్యూజియంను, ఇవన్నీ రాబోయే వీడియోలో చూద్దాం. మీరు మన వీడియోలను చూస్తూనే ఉండండి. నేను మీకు మరిన్ని సరికొత్త వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ప్రభు చిత్తమైతే మేము వచ్చే నెలలో మరొకసారి హోలీల్యాండ్ టూర్కి వెళ్ళబోతున్నాం. గతసారి చూడని ప్రాంతాలను, గతసారి మీకు చూపించిన వీడియోలలో పూర్తి వివరాలను అందించలేకపోయాను. ఈసారి పూర్తి వీడియోలతో మరింత క్వాలిటీగా మీకు వీడియోను అందించాలని ప్రయత్నిస్తున్నాను. దయచేసి మా కొరకు ప్రార్థించండి. మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వాక్యాలలోని లోతైన భావాలను, మర్మాలను తెలుసుకోవాలనుందా? యేసయ్య పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలను, యెరూషలేము పరిసర ప్రాంతాలను, అక్కడి విశేషాలను వీడియోలలో చూడాలనుందా? అయితే వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ప్రతిరోజు మీకు ఈ వీడియోలు అందించబడతాయి. మేమే యెరూషలేము వెళ్ళి స్వయంగా చిత్రీకరించి తెలుగులో అందించే వీడియోలను చూడండి. దేవునికి మరింత దగ్గరగా జీవించండి. దేవునిచే దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ.